హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ బోన్ బేబీ తెలుగు టిప్ ఛానల్కి అందరికీ సాదర స్వాగతం. ఈరోజు మనం హిమాలయ షాంపూ గురించి మాట్లాడుకుంటున్నా. అండ్ ఈ షాంపూ నేను మా చిన్న పాప సుదీప అనమాట, తనకి సెకండ్ బర్త్డే కంప్లీట్ అయింది. తనకి నేను పుట్టినప్పటి నుంచి యూజ్ చేస్తాను. ఫస్ట్ 6 మంత్స్ నేను సున్నిపిండే తలకి బాగా రుద్దది అనమాట, ఎందుకంటే సున్నిపిండి వల్ల జుట్టు బాగా పెరుగుతుందని అమ్మ చెప్పేవారు. సో దానికోసం అని చెప్పి సున్నిపిండి రుద్దేవాళ్ళం. మీరు చెప్తున్నారు సున్నిపిండి రుద్దడం వల్ల జుట్టు కల్లుకుపోతుందని. సున్నిపిండి రుద్దినప్పుడు జుట్టు బాగా ఇదిలిచ్చి స్నానం చేయించాలి. అది చేత అయితేనే సున్నిపిండి తలక పెట్టాలి, లేదంటే పెట్టకూడదు. ఎందుకంటే మీకు అలవాటు లేనప్పుడు సున్నిపిండి జుట్టుకుపోవడం, అట్లా కట్టి ఉండలు కట్టడం, ఇట్లాంటివన్నీ మీకు జరుగుతూ ఉంటాయన్నమాట. సో అందుకని నేను ఫస్ట్ 6 మంత్స్ అయితే మాత్రం సున్నిపిండే పెట్టాను. దాని తర్వాత తన జుట్టు చాలా ఇంప్రూవ్ అయింది, మీకు తెలిసిందే. నేను చూపించాను ఓ పిక్లో, ఆమదం పెట్టేదాన్ని మార్నింగ్. దాని తర్వాత నేను 6 మంత్ నుంచి హిమాలయ షాంపూ అయితే డైలీ వాడుతున్నాను. అండ్ ఇప్పటికి కూడా నేను ఈ షాంపూని వాడుతున్నాను అనమాట. సో ఈ షాంపూ ఒక బెనిఫిట్స్ ఏంటి, నిజంగా దీనివల్ల జుట్టు అనేది పెరుగుతుందా, అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా, మీ జుట్టు పిల్లల జుట్టు సిల్కీ సిల్కీగా ఉంటుందా, లేదంటే ఎలా ఉంటుంది, దీనివల్ల ఏంటి ప్రయోజనం అనేది వాళ్ళ రివ్యూ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను క్లారిటీగా ఇస్తున్నాను, మంచి రివ్యూ అనమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇన్ కేస్ వాడాలనిపిస్తే వాడండి. అండ్ మీకు చెప్తున్నా నేను, మళ్ళీ చెప్తున్నాను, సున్నిపిండి అయితే మాత్రం ఫస్ట్ 6 మంత్స్ సున్నిపిండి పెట్టండి, షాంపూ యూజ్ చేయొద్దు. అండ్ సున్నిపిండి యూజ్ చేసినప్పుడు మీరు పిల్లల తలకాయ జుట్టుని ఇట్లా విదిలిస్తూ ఒకళ్ళు పొయ్యాలి, ఒకళ్ళు ఇదిలిస్తూ ఉండాలి. అలా ఇదిలిచ్చినప్పుడు ఉండలు కట్టకుండా పిండి ఏదైతే ఉందో అది కారిపుకొని పోవాలన్నమాట. సో అట్లా పోతే ఏంటంటే మీ పిల్లల హెయిర్ మీద సున్నిపిండి అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. సో అట్లా మీరు చేస్తే ఏంటంటే సున్నిపిండి వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది పక్కాగా ఉంటుంది. ఎందుకంటే సుదీప పుట్టినప్పుడు జుట్టు చాలా లైట్గా ఉంది, ఎంత లైట్ అంటే లైట్లో కూడా చాలా లైట్గా ఉందన్నమాట. సో అంత లైట్గా ఉన్నప్పుడు మళ్ళీ అది పెరగడానికి నాకు సున్నిపిండే హెల్ప్ చేసిందనమాట. సో ఎట్లా ఏంటి అనేది నేను మీకు తర్వాత వీడియోలో మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను ఈ యొక్క షాంపూ రివ్యూ అయితే ఇస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా మీకైతే నేను షాంపూ చూపిస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా 6th మంత్ అయిపోయి 7th మంత్ వచ్చిన దగ్గర నుంచి నేను ఇదే ప్రోడక్ట్ వాడుతున్నాను. హిమాలయ షాంపూ అనేది నేను వాడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి జెంటిల్ బేబీ షాంపూ అని రాసింది కదా. ఇదేంటంటే ముందుగా మందారాకు మందార పువ్వులతో తయారైంది ఫ్రెండ్స్ ఈ షాంపూ వచ్చేసి. షాంపూ తిప్పి కూడా మీకు చూపిస్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వాడుతూ ఉన్నారు. అండ్ ఇది మంచి షాంపూ. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే పిల్లలకి కళ్ళు మండకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా. అండ్ జుట్టు మీద ఆయిల్ లేకుండా స్మూత్గా పనిచేస్తుంది. అంతే తప్ప దీనివల్ల జుట్టు పెరగడము, ఏంటంటారు ఈ షాంపూ రుద్దడం వల్ల ఎక్స్ట్రాగా సిల్కీగా కనిపించడము, షైనీగా కనిపించడము, అండ్ పెద్దగా పెరగడము అట్లాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఈ షాంపూ, ఎందుకంటే మనం సోప్స్ వాడకుండా పిల్లలకి మైల్డ్గా ఉంటాయి షాంపూ కాబట్టి ప్రమాదం లేకుండా ఉంటుంది. పిల్లల మెదడికి ప్రమాదం లేకుండా ఉండడానికి మాత్రమే ఈ బేబీ షాంపూ అనేది మనం యూజ్ చేస్తున్నాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే పిల్లలకి హార్డ్గా ఉండదు, ఇది మైల్డ్గా ఉండటం వల్ల సాఫ్ట్గా పిల్లల జుట్టు నుంచి షాంపూ తొలగిపోతుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువసేపు మనం స్ట్రెస్ తీసుకోకుండా ఈజీగా మనం పెట్టిన ఆయిల్ లాంటివి పోతాయన్నమాట. అర్థమైందా? కొంచెం అంత తడి జుట్టు మీద ఈ షాంపూ అనేది అప్లై చేయాలి. పొడి జుట్టు మీద ఎప్పుడు పిల్లలకి షాంపూ అనేది అప్లై చేయకూడదు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా సరే మీరు కొంచెం అంత వాటర్ అప్లై చేయకోకుండా మీరు హార్డ్గా ఉండే షాంపూ మీ స్కాల్ప్ మీద అప్లై చేస్తే అది హార్డ్ వల్ల ఏంటంటే క్యాన్సర్స్ లాంటివి వచ్చే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా తడి జుట్టు మీద మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పిల్లల షాంపూకి వచ్చినా సరే మీరు కొద్దిగా తడి చేసే జుట్టుని ఈ షాంపూ రుద్దడం వల్ల ఏంటంటే ఎక్కువగా నొరగొస్తుంది. మీరు నీళ్లు పోయంగానే ఈజీగా పిల్లల జుట్టు మీద నుంచి పోతుంది. చాలా మంది పెద్దవాళ్ళు మీరు మైల్డ్ షాంపూస్ వాడండి డాక్టర్స్ చెప్తూ ఉంటారు, మీ జుట్టు పాడైపోతే మైల్డ్ షాంపూస్ వాడండి అంటే, మైల్డ్ షాంపూ అంటే ప్రత్యేకంగా ఏముండదు ఫ్రెండ్స్, బేబీ షాంపూయే మైల్డ్ షాంపూ. మైల్డ్ షాంపూ అంటే తేలిగ్గా పోయే షాంపూ అనమాట. సో దానికోసం అని చెప్తున్నాను. నేనైతే ఈ షాంపూ ఎందుకు వాడుతున్నానంటే సుదీపాకి పుట్టిన తర్వాత సున్నిపిండి అండ్ ఆముదం డైలీగా వాడటం వల్ల బాగా ఒత్తుగా ఎక్కువ జుట్టు అయిపోయింది అనమాట. దానికోసం ఏంటంటే షాంపూ రుద్దిన వెంటనే అది పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను హిమాలయ షాంపూని ప్రిఫర్ చేశాను. అండ్ ఈ షాంపూ స్మెల్ కూడా చాలా లైట్గా ఉంటుంది అండ్ పోసిన వెంటనే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. అంతేకాని పిల్లల జుట్టు షైనీ అవ్వడము, సాఫ్ట్ అవ్వడం అలాంటివి అట్లా ఏమి ఉండదు. బట్ ఈ షాంపూ అయితే బాగుంటుంది పిల్లల జుట్టుకు అప్లై చేయడానికి. అండ్ నేను రివ్యూ అయితే మాత్రం నేను 10 కి 8 ఖచ్చితంగా ఇస్తాను ఈ హిమాలయ బేబీ షాంపూకి. నేనైతే ఇదే వాడుతున్నాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇన్ కేస్ ఈ డబ్బా కూడా మీరు చూస్తే మీకు అయిపోయినట్టు కనిపిస్తుంది కదా, లాస్ట్ కొంచెం అంత ఉందన్నమాట. సో చాలా బాగుంటుంది, మార్కెట్లో చాలా బాగా వెళుతున్న షాంపూ అని చెప్పొచ్చు. సో షాంపూ బ్రాండ్స్కి వచ్చేసి మీరు హిమాలయ మాత్రం నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసిన షాంపూ రివ్యూ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, జుట్టు సాఫ్ట్గా, లేదంటే ఇది
రాయడం వల్ల పెరగడం అట్లాంటివి ఏమి ఉండవు, అవి మాత్రం అనుకోవద్దు. ఇది మాత్రం నేను ముందే రివ్యూలో చెప్పేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీటి వీడియో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోదు. రేపటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు న్యూ బోర్న్ బేబీ తెలుగు టిప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.